नमस्ते अंडी, वेलकम टू प्रकृति लो पद्मा। ई रोज मनमु वेन्ना तो कोब्बरि लड्डूलु एला तयारु चेसुकोवालो चूद्दामु। दानिकि कावाल्सिन पदार्थालु एंटि अंटे पच्चि कोब्बरि 1 केजी, बेल्लं केजी, जीडिपप्पु 100 ग्राम, वेन्ना 50 ग्राम्स, यालुक्कायलु ఈ 10 యాలక్కాయలు పౌడర్ చేసుకుందాము। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము। బాండి పెట్టుకొని వెన్న వేసుకున్నాము। వెన్న వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాము। జీడిపప్పులు వేయించుకున్న తర్వాత కొబ్బరి వేయించుకున్నాము। జీడిపప్పులు వేయించి గిన్నెలోకి తీసేసుకొని కొబ్బరి వేయించుకున్నాము। అసలు గుమగుమలాడిపోతుంది ఫ్రెష్ వెన్న వేసి ఇల్లంతా। కొబ్బరి కూడా డ్రై అవ్వాలి, దాంట్లో ఉన్న పచ్చదనం పోయే వరకు వేయించుకుంటే కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి। నిలవ కూడా ఉంటాయి, ఒక 20 డేస్ నిలవ ఉంటాయి। మనం ఏ జర్నీలకన్నా ఏటైనా తీసుకుని వెళ్ళొచ్చు। కొబ్బరి కూడా దోరగా వేయించుకోవాలి, ఇలా వేయించుకోవాలి। ఇది టైం పడుతుంది కొంచెం, ఒక 20 మినిట్స్ అట్లా సిమ్ లోనే ఉండాలి, తిప్పుకుంటూనే ఉండాలి। ఇది పొడి పొడి అయిపోయింది। ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం బెల్లం వేసుకోవాలి। స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి, స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొబ్బరి ఎంత ఉందో బెల్లం అంత వేసుకోండి। ఇలా బెల్లం అంత వేసేసుకున్న తర్వాత తిప్పుకుంటూ ఉంటే అది చిక్కగా అయిపోయి ముద్దకొచ్చేస్తుంది। ఇలా తిప్పాలి, ఒక 10 మినిట్స్ పడుతుంది। ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకున్నాము, రెడీ అయిపోయింది। మొత్తం లడ్డూకి వచ్చేసింది, ఇక లడ్డూలు చేసుకుందాం। ఒక ప్లేట్లో నెయ్యి వేసుకుని ఇలా రాసుకుని అది దీంట్లో పోసేసుకుందాం। గుమగుమలాడే వాసన వస్తుంది యాలక్కాయ పొడి వేసేసరికి। మనం లడ్డూలు చేసుకుందాం। మైసూర్ పాకు బిల్లలాగా కూడా కట్ చేసుకోవచ్చు। ఇలా కొంచెం చెయ్యి తడి చేసుకుని ఇలా ముద్దలాగా చేసుకోవాలి। కాజు పెట్టుకొని కట్టండి, ఇలా చేసుకోవాలి। ఇలా అన్నీ తయారు చేసుకున్నాము। ఇలాగే అన్నీ చేసేసుకున్నాను, చాలా చాలా టేస్ట్ ఉంటుంది। కొబ్బరి లడ్డూలు రెడీ అయ్యి చూడండి, కరెక్ట్ 40 మినిట్స్ పట్టింది, చాలా బాగా వచ్చింది। టేస్ట్ చేసి చూస్తాము। సూపర్, చాలా బాగుంది, కరెక్ట్ స్వీట్ సరిపోయింది। ఇది ఆర్గానిక్ బెల్లము అందుకని కరెక్ట్ స్వీట్ సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు, చాలా బాగుంది, చాలా బాగుంది। మీరు కూడా చేసుకోండి। మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము, బాయ్।